తెలంగాణ పార్టీ నాయకులపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మంగళవారం రోజు హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షకు ఆటంకం కలిగించడమే కాకుండా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏవూరి సోమన్నపై దాడులకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు ఫామ్ హౌస్ సీఎంగా పిలువబడే కేసీఆర్ దిష్టబొమ్మను కూడా దహనం చేశారు. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో శాంతియుతంగా మన నిబంధనలకు కట్టుబడి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే వైఎస్ షర్మిల మీదకి సైదిరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి కిరాయి గుండాలు, అదేవిధంగా స్వయం బాబురావు మీద కూడా దాడి చేయడం జరిగింది. సోమన్న గారి మీద దాడి చేయడం జరిగింది. ఇది అమానుషము. ఈ విధంగా ఈ డెమోక్రసీ కంట్రీలో న్యాయబద్ధంగా నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుండాలు వచ్చి షర్మిల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తే పోలీసు వాళ్ళు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులను గుర్తించడం జరిగింది. అయినా కానీ టీఆర్ఎస్ గుండెలను పట్టుకోకుండా ఎవరైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి మహిళలు ఉన్నారో ఆ మహిళల మీద అమానుషంగా చేతులు వేసి దూకడం కూడా జరిగినది. ఇది మన ధర్మానికి విరుద్ధంగా, ఇది చేయవలసిన పని కాదు. అయినా కానీ నేరస్తులను గుర్తించి కూడా అరెస్టు చేయకపోవడం అంటే ఏంటి అర్థం కాకుండా ఉన్నది. అంటే కాండువా లేని పోలీసులు, కాండువా లేని టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి డెమోక్రసీ కంట్రీలో ఇలాంటి అన్యాయాలు జరగకూడదు. శాంతియుతంగా న్యాయబద్ధంగా నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే ఇది చేయడం అమానుషము. కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము. జై షర్మిలక్క.